హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విజయర్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇలాగ ఒక ఫ్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, రెండు స్పూన్ల ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇందులో 1/4-3 గ్రీన్ చిల్లీసు, 1/4-3 రెడ్ చిల్లీస్ వేసుకోవాలండి. మిక్స్ స్పైసీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి. అలాగే కోకోనట్ తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఒక్కొక్క బౌలు కోకోనట్ అండి, అంటే హాఫ్ చెక్క అండి. కోకోనట్ తీసుకుంటే హాఫ్ చెక్క కోకోనట్ అండి. ఇందులో సాల్ట్ కూడా వేసుకుని బాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఈ కోకోనట్ని ఫ్రై చేసుకోవాలండి. ముందుగానే కొరియాండర్ లీవ్స్ తీసుకుని బాగా నీట్గా బాజ్ చేసుకుని వాష్ చేసి పెట్టానండి. నేను వాష్ చేసి కట్ చేసి పెట్టాను. అది ఇప్పుడు ఇది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు కొరియాండర్ లీవ్స్ యాడ్ చేయాలండి. ఇందులో చింతపండు కూడా 1 నిమ్మకాయ తీసుకుని బాగా వాష్ చేసుకుని మాత్రమే వేయాలండి. ఇందులో లాస్ట్గా గార్లిక్ 1-5 క్లవ్స్ వేసుకోవాలండి. లాస్ట్గా మనం కొత్తిమీర కట్ చేసి పెట్టాం కదా, నీట్గా బాగా చేసేసుకుని ఇసుక లేకుండా కడుక్కోవాలండి బాగా. ఇందులో 3 కట్టలు తీసుకున్నానండి నేను. ఈ 3 కట్టలని బాగా నీట్గా బాగా చేసి వేసానండి. ఇది 2 మినిట్స్ మాత్రమే ఓన్లీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఓ ఫ్రై అవ్వకూడదు కొత్తిమీర వేసిన తర్వాత. ఈ పచ్చడి 2-3 రోజుల్లో ఉంటుందండి. కొబ్బరికాయ వేసినా సరే ఉంటుంది, ఎందుకంటే ముందుగా ఫ్రై చేసాం కాబట్టి కోకోనట్ని నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు ఉంటుందండి. వాటర్ వేయకుండా మిక్సీ పట్టాలండి. నిల్వ ఉంచుకుంటే కనుక వాటర్ వేస్తే నిల్వ ఉండదండి. ఇలాగ అన్ని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పైన పేస్ట్ చేసుకోవాలండి. వాటర్ వేయకూడదండి అసలు. నేను అయితే వాటర్ యాడ్ చేయలేదు. మీకు ఒకవేళ నలగపోతుంటే వాటర్ వేసుకోవచ్చు, కానీ నిల్వ ఉండదండి. వాటర్ వేయకుండా మాత్రం చేస్తే నిల్వ ఉంటుందండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత లాస్ట్గా దీనికి తాలింపు చేసుకోవటం అంతేనండి. కొంతగా ఆయిల్ వేసుకుని అందులో మస్టర్డ్ సీడ్స్ వేసుకుని చెట్టుపట్టలాడిన తర్వాత 1-2 ఎండుమిర్చి వేసుకుని కర్రీలు వేసుకోవడం కొద్దిగా వేసుకుని మనం అందులోకి వేసేటువంటి తాలింపు. చూసారా, చాలా ఈజీగా ఉంది కదా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ను కూడా యాక్టివేట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.